మీ లైఫ్లో కొంతమంది మేజర్ పర్సన్స్ని నేను తీసుకున్నాను, ఒక 10 మెంబర్స్ని. ఓకే, వాళ్ళపైన మీకు గుడ్ ఆర్ బ్యాడ్ ఒపీనియన్, ఓకే, మీ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఏదున్నా అది నాతో షేర్ చేయాలి. షూర్. ఫస్ట్ పర్సన్ వచ్చేసి చిరంజీవి గారు. ఓ, ఇంటర్వ్యూ టైం సరిపోదండి. మెగాస్టార్ నాకు తెలిసి ఈజ్ మై మ్యాటర్నీ ఐడియల్ అండి. అంటే మామూలుగా మనం తల్లి తండ్రితో గురువుతో ఇన్స్పైర్ అవుతాం. నేను ఒక ఏకలవ శిష్యులు లాంటి వాడిని ఆయనకి. ఎందుకు చెప్తున్నానండి ఈ మాట, ఇప్పుడు నేను షోస్ చేస్తుంటానండి, నన్ను పిలుస్తుంటారు. అంటే కోవిడ్ ముందైతే దుబాయ్కి సింగపూర్కి షోస్కి వెళ్ళేవాడిని. మన తెలుగు అసోసియేషన్ షోస్ ఉంటే నన్ను యాంకరింగ్కి పర్ఫార్మెన్స్కి పిలుస్తుంటారండి. యాంకరింగ్ పక్కన పెట్టేస్తే డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో నేను సంపాదించే ప్రతి రూపాయి ఆయన పుణ్యమే. ఓకే, ఎందుకంటే నేను ఎక్కడ డ్యాన్స్ నేర్చుకోవాలి. చిన్నప్పుడు చిరంజీవి గారి పాటలు టీవీలో వస్తాయి, అవి చూసి అప్పుడు మనకి వీసీఆర్లు ఉండే, వీసీపీలు ఉండేవి కదా. మా నాన్నగారు మాకు సినిమా క్యాసెట్లు కొని పెట్టేవాళ్ళు, స్టేట్ రౌడీ కానీ, యముడికి మొగుడు కానీ, ఈ పాత చిరంజీవి గారి సినిమాలు, శివుడు శివుడు శివుడు, ఈ సినిమాలన్నీ చూసి అది క్యాసెట్ పెట్టుకుని ప్లే చేసి ఆయన డ్యాన్స్ చెప్పగానే స్టాప్ చేసి రివైండ్ చేసి మళ్ళీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవాడిని. ఓకే, సో ఇలా నేనంటే మామూలుగా అంటాం కదా ఏకలవ శిష్యుడిలాగా, ద్రోణాచార్యుడు లేకుండా ఏకలవ్యుడు నేర్చుకున్నట్టుగా. సో చిరంజీవి గారు ఫిజికల్గా లేకుండా ఆయన పాటలు పెట్టుకుని డ్యాన్స్ నేర్చుకున్న లక్షల మందిలో నేను ఒకరిని. ఓకే, సో ఐ ఓ హిమ్ దట్. అంటే ఇవాళకి నేను సంపాదిస్తున్నానంటే డ్యాన్స్ పర్ఫామ్ చేసి ఛానల్స్లోను బయట షోస్లోను ఆయనకి, అది ఆయనకి ఆ క్రెడిట్ చిరంజీవి గారికి. జంధ్యాల గారు బా గ్రేట్ పర్సన్ అండి, మేధావి మేడం. అంటే ఆయనతో ఒక ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంటుందంటేనండి, చాలా సరదా మనిషి మేడం. అంటే నేను చిన్నపిల్లని అప్పుడు నైన్త్ క్లాస్ చదువుతున్నాను, 92-93లో వేదం చెప్పాలి. అంటే నా క్యారెక్టర్ పేరు నారాయణ తీర్థులు, అన్నమయ్య గారు తాతగారిన. సో ఆ క్యారెక్టర్ చేసిన వేదం చెప్పాలండి. సో బేసిక్గా నేను వేదం నేర్చుకోవాలా. సో ఆయన ఏం చేశారంటే మంత్రపుష్పం చదవాలి. ఆయన అప్పుడు ఏం చేశారంటే, ఏందన్నా ఏంటంటే టైం పడుతుంది అంకుల్, కొంచెం నేర్చు బట్టి పట్టాలి. నేను బేసిక్గా ప్రాంప్టింగ్ తీసుకోనండి, ఇప్పటికీ అందరికీ తెలుసు ఆ విషయం. అంటే ఇండస్ట్రీలో ప్రాంప్టింగ్ తీసుకోకుండా పనిచేసే ఇద్దరు ముగ్గురులో నేను ఒకరిని. సో అప్పుడు ఏమైంది, వేదం చెప్పాలి. జంధ్యాల గారికి ఏమో లైట్ పోతుంది, కాంబినేషన్ చేయాలి ఆ మిగతా ఆర్టిస్టులతో. వేదం చదవాలి, ట్రాలీ షాటు, ఎండ, మళ్ళీ లైట్ పోతున్నప్పుడు ఏం చేశారంటే ఆయన కెమెరా వెనకాల మన కట్టర్స్ ఉంటాయి కదా, బ్లాక్ కట్టర్స్ అండి, మనం లైట్ కట్ చేస్తాం, ఆ కట్టర్ మీద చాక్ పీస్తో రాయించారు. ఓకే, ఊరికే. అంటే నేను దాన్ని చూసినట్టే చూసి నేను బట్టి కొట్టేసి ఏదైనా మిస్ అయితే చూసుకోవడానికి. అప్పుడు అంటే ఆయన మొత్తం అండి ఒక పావుగంట గ్యాప్ ఇచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి, యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి, ఇదంతా ఏవం వేద యోప మాయతనం వేద. అంటే ఇది ఎంత గుర్తుండిపోయిందంటే అప్పుడు నాకు ఆల్మోస్ట్ 93 అండి, 20 ఏళ్ళు అయింది ఆల్మోస్ట్, అంతేగా 29 ఏళ్ళు అయిందండి. ఇంకా ఎందుకు గుర్తుండేదంటే అంత ఫ్రీడమ్ ఇస్తారు డైరెక్టర్గా, ఆయన ఆర్టిస్ట్కి డైరెక్టర్ చెందిన గారు. ఏం కాదు నాన్న చెప్పేస్తావు, ఏం కాదు చెప్పారా అంటాడు ఆయన. పైగా ఓ పక్కన పాము, అంటే పాము పుట్ల నుంచి పాము వస్తుంది, ఆ పాము సరస్వతి అమ్మ ప్రత్యక్షం అవుతారన్నమాట ఈయనకి, నారాయణ తిత్తులు గారికి. అక్కడ సరస్వతి పద్యం ఇది చెప్పి ఊరు జనం అందరూ వచ్చాక అప్పుడు ఈ మంత్రపుష్పం పఠనం చేయాలి. ఇది చెప్పడానికి అసలు నాకేంటి ఓ పక్కన, ఇది అన్ని ఓ పక్కన పాము భయం వేస్తుంది చిన్నపిల్లల్ని, ఇవన్నీ చూసుకున్నప్పుడు అంత ఫ్రీడమ్ అండి ఆయన. అంటే మళ్ళీ కెమెరా పక్కకి అయితే లుక్ మారిపోతుందని కరెక్ట్గా లెన్స్ వెనక్కలకి కట్టర్ మీద రాయించి పెట్టాడు, డౌట్ ఉంటే చూసుకో అని. అంటే అంత బాగుంటుంది ఆయనతో పనిచేయడం. డైరెక్టర్ బాపు గారు పూర్వజమ్మ సుకృతం అండి, ఆయనతో భాగవతం పనిచేశాను. ఓకే, ఆయన కోపం వస్తేనండి మనం అందరం బాగా రియాక్ట్ అవుతాం కదా, ఆయన రామా అంటాడు. ఓకే, ఏమిటి రామా అంటే ఇది ఎక్స్ప్రెషన్ అంతా అయింది కొంచెం. మామూలుగా అండి చాలామంది ఆర్టిస్టులకి, ఆర్టిస్ట్గా మనకి ఏమవుతుందంటే కెమెరా ఉంటే ఫేవర్ చేస్తున్న అలవాటు ఉంటుంది మనకి. ఓకే, ఇలా కూర్చున్నాం కదా అంటే కెమెరా ఉంటే ఇలా వచ్చేస్తాం, ఫేవర్ చేసుకుంటాం కదా. బాబు గారు అంటారు ప్రొద్దుతిరుగుడు పువ్వులాగా ఎందుకమ్మా ఫేవర్ చేసుకుంటావు, నీకు పెడతాగా నేను షార్ట్ అంటాడు. అంటే సన్ఫ్లవర్ లాగా ఎటు కెమెరా అంటే తిరిగిపోవద్దు అలవాటు, ఒకసారి తిప్పేస్తుంటాం, వద్దు నాన్న నీకు పెడతా, నీ ఫ్యూచర్స్ చాలా బాగుంటాయి, నేను నీకు షార్ట్ పెడతా అంటాడు. ప్రకాష్ రాజ్ గారు, నా కెరియర్లో నా లైఫ్లో నేను చూసిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ అండి. అంటే ఇదేదో ఆయన ప్యానెల్లో పోటీ చేశాను కాబట్టి చెప్పడం కాదు, ఆయన ప్యానెల్లో పోటీ చేసిన తర్వాత ఇన్ని నెలల ట్రావెల్లో చెప్తున్నానండి. ఓకే, చాలా మంచి వ్యక్తి అండి. అంటే వెరీ సింపుల్ మ్యాన్,
విత్ గ్రేట్ థాట్స్. అంటే 10 మంది బాగుండాలి, 10 మంది బాగుంటేనే మనం బాగుంటాం. ఇది యాటిట్యూడ్ మనిషి అండి. నాకెందుకు మరి చాలామంది ఆయన తప్పుగా అనుకుంటారని నా అభిప్రాయం. ఇప్పుడు అందరు అంటారు ప్రకాష్ రాజ్ గారు చాలా యారగెంట్గా ఉంటారు, నాకైతే అనిపించలేదండి. నేను ఆయనతో 20 ఏళ్ల క్రితం పనిచేశాను శ్రీనివాసంత లక్ష్మి సినిమా అప్పుడు. అప్పుడు ఎలా పలకరించారో ఇప్పుడు అదే పలకరింపు. బట్ ఆయనలో గొప్ప లక్షణం ఏంటంటే పక్కవాడు బాగుండాలనే తాపత్రయపడతారండి. నేను దగ్గరగా చూశాను అది, నేనే ఎగ్జాంపుల్ దానికి. ఆయన ఎంతమందికి చెప్పకుండా సహాయం చేశారో అందులో కొంతమందికి ఆయన తరఫున నేను సహాయం చేశాను. మానిటరీ పరంగా, డబ్బు పరంగా నేనే నా చేతులతో వెళ్ళి ఇచ్చాను ఈ మధ్యకాలం. అఫ్కోర్స్ ఆయనకి ఇష్టం ఉండదు అలా చెప్పుకోవడం, అందుకే నేను పేర్లు రివ్యూ చేయదలుచుకోవట్లేదు. బట్ ఆయనే ఆయన కష్టార్జితుల నుంచి డబ్బులు తీసుకుని ఆయన చాలామంది మా ఆర్టిస్టులకు అండి, ఇప్పుడు ఎవరైతే సో కాల్డ్ మా ఆర్టిస్టులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి నా చేతుల మీదుగా చాలామందికి డబ్బు సహాయం నేను చేశానండి ప్రకాష్ రాజ్ గారి తరఫు నుంచి. అంత మంచి వ్యక్తి అండి. ఎప్పుడండి ఎలక్షన్లో ఉన్నప్పుడా లేకపోతే ఆఫ్టర్ ఎలక్షన్ అయిపోయింది? ఈ మధ్యకాలం అండి. ఓకే, ఇది ఏప్రిల్ కదా, జాన్ ఫెబ్ మార్చ్లో, డిసెంబర్ నుంచి, ఇన్ఫ్యాక్ట్ నవంబర్ నుంచి ఈ ఏప్రిల్ ఈ మధ్యకాలంలో దాదాపు మా మెంబర్స్కే 15-20 మంది పైచులకు మందికి ఆర్థికంగా చాలా సహాయం చేశారు. అఫ్కోర్స్ చెప్పుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు, చెప్పడం నాకు ఇష్టం ఉండదు. బట్ ఎందుకంటే మీరు ప్రకాష్ రాజు గారు అన్నారు కాబట్టి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అండ్ ఆయన చెప్పి కూడా ఈ మాట చెప్పారు, ఫోటో వద్దు, ఎక్కడా చెప్పద్దు. అంటే ఆ మనిషికి ఆ వ్యక్తికి సహాయం చేసే ముందు మేము వెళ్లే ముందు ఈ మాట చెప్తారు, కౌశిక్ ఫోటో ఏమొద్దమ్మా, ఎక్కడ పెట్టద్దు పబ్లిసిటీ. ఆ వ్యక్తితో నచ్చిందండి, చాలా నచ్చింది ఆయనలో. అంటే చాలా గొప్ప లక్షణం ఉండదు, అందరికి ఉండదండి. ఇప్పుడు ఆయన స్థాయి ఆర్టిస్ట్కి అవసరం లేదండి. స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి వాళ్ళే ఆయన పొగిడారు. స్టీవెన్ స్పీల్బర్గ్ అంటే ప్రపంచం గర్వించదగ్గ డైరెక్టర్ అండి. ఇప్పుడు ఆయన స్థాయిలో ఉన్న ఈయన, అంటే ఆయన మెచ్చుకున్న నటుడు ఈయన చేసే ట్రావెల్ కానీ, అందరూ హిందీ సినిమాలు కానీ, తమిళ సినిమాలు కానీ, తెలుగు సినిమాలు కానీ, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు ఆయన. అలాంటి వ్యక్తితో నాలాంటి చిన్నవాడు ప్రయాణం చేస్తున్నానంటే నేను చాలా గర్వపడుతున్నాను. అంటే ఆయనతో ఒక అసోసియేషన్ ఏర్పడినందుకు నాకు చాలా గర్వంగా ఉంది, అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. ఓకే, ఆయనతో ట్రావెల్ రావు రమేష్ గారు బాగా ఇష్టం అండి. ఓకే, వెరీ సింపుల్ అండి. అంటే రావు గోపాలరావు గారు అబ్బాయి ఆయన, అంటే చాలా సింపుల్గా ఉంటారు. నాకు ఒక మంచి మూమెంట్ ఆయనతో ఏంటంటే ఎయిర్పోర్ట్లో ఒకసారి నన్ను కలిసాను చెన్నై ఎయిర్పోర్ట్లో, అని బాగా చేస్తున్నానండి యాక్షన్ అన్నారు. అంటే ఆ స్థాయి నటుడు నన్ను మెచ్చుకోవడం చాలా గర్వంగా అనిపించింది. నాకు రావు రమేష్ గారు టెలివిజన్ నుంచి తెలుసు, ఆయన టీవీలో పనిచేస్తున్నప్పటి నుంచి తెలుసు. బట్ ఇప్పుడు ఆయనకున్న స్థాయికి ఆయన నన్ను మెచ్చుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఆయన వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ ఆయన కూడా మనకిప్పుడు, ప్రకాష్ రాజు గారితో పాటు రావు రమేష్ గారు వీళ్ళందరూ గ్రేట్ యాక్టర్స్ అండి. అంటే ఆ టైమింగ్ కానీ, నా కోట గారు కానీ, తనికెళ్ళ భరణ్ గారు కానీ వీళ్ళందరూ చాలా ఇష్టం అండి. ఆ టైమింగ్ ఉంటుందండి. అంటే వాళ్ళు ఏమైనా చేయగలరు, కామెడీ చేయగలరు, విలనీ చేయగలరు, పాజిటివ్ చేయగలరు, ఏదైనా పండించగలరండి. సో అలాంటి వాళ్ళు మెచ్చుకున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది.